ముందుకు అందరు ఓ రమేష్ అన్న ఇక్కడ చూడన్న రమేష్ అన్న రమేష్ ఆగు రమేష్ సార్ అనువు సార్ తన సార్ తన ఫేస్బుక్ అన్న మీరుజీ కొంచెం మీరు అడుగుతారు సార్ వైడ్ వస్తారు బ్యాక్ వస్తాయి అన్న కొంచెం కెమెరా మీరు ఎంత పోతే అందరూ వస్తారు బుకే తన్నట్లి తన్న నువ్వు అట్లి
మెడల్ జర్ అదే రెడ్ జర్ జర ఎంజాయ్ చేయరా సార్ ఓకే వాట్ సార్ సార్ ఓకే వాట్ సార్ అన్న ఎంటర్ టెలిఫోన్ ది బ్రదర్ ఏం అర్థం కాదా జర సార్ दिखा क्या जाओ मगर वो पेद मन जरा ना जरूर సైలెన్స్ ఉమాకర్ లైట్ గా పైక్ లెక్ పైక్ లెక్ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం నుంచి వారు 20 సంవత్సరాల క్రితము గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అక్టోబర్ 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సమర్పణ అభియాన్ అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ద్వారా అనేక గ్రామాలలో బస్తీలలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం, అనాథాశ్రమాలు వెళ్ళి అక్కడ సహాయం అందించడం, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి అనేక చర్యలు చేపట్టడం, బస్తీలలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు పోషకాహారం అందించడము, గర్భిణీ స్త్రీలను పోషకాహారం తీసుకోవాలని ప్రోత్సహించడము, ఈ రకంగా అనేక రకాలుగా బస్తీలలో ఒక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా బర్కత్పుర ఉన్నటువంటి ఈ యొక్క కర్ణాటక సాహిత్య మందిర్లో పాచిగూడ డివిజన్ భారతీయ జనతా పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రకంగా 7వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా అనేక లక్షలాది మరి ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు పార్టీ చేపట్టింది. ఇది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకుని చేపట్టినటువంటి కార్యక్రమం. నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా గత 20 సంవత్సరాలుగా మరి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 7 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నిర్విఘ్నంగా మరి ప్రజలకు సేవ చేస్తూ ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన అటు గుజరాత్ ప్రజలకు కానీ ఇప్పుడు దేశ ప్రజలకు కానీ వారు అందిస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో దేశము అనేక రకాలుగా భవిష్యత్తులో మరి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక మరి ఒక మంచి పేరు తీసుకురావడంలో గురుతరమైనటువంటి పాత్ర నరేంద్ర మోడీ గారు పోషిస్తున్నారు. వారికి అన్ని రకాలుగా భగవంతుడు ఆశీస్సులు అందించి దేశానికి మరింత సేవ చేసే అవకాశం అందించాలని, పేద ప్రజలకు సేవ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.